మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి ఉద్యోగం చేస్తూనే సరికొత్త పంటల సాగుకు శ్రీకారం చుట్టారు సుధీర్ నాయుడు. అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన రైతు వెంకట నారాయణ కుమారుడు సుధీర్ ఉద్యోగం చేసుకుంటూ వారాంతంలో వ్యవసాయం పనులు చూసుకోవడం విశేషం. ఈతవనం మాదిరిగా ఉండే ఈ వినూత్న పంటలో రెండేళ్లుగా మంచి దిగుబడులు సాధిస్తున్నారు. పంట సాగు గురించి రైతు సుధీర్ నాయుడు మాటల్లోనే విందాం. ఎడారి పంటగా పేరున్న ఖర్జూరం తోటలు మన దేశంలో గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొంత విస్తీర్ణంలో సాగులు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో తమిళనాడులోని మధురా ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడ రహదారి పక్కన అమ్ముతున్న ఖర్జూరపు పండ్లను రుచి చూశాను. ఆ పండ్లు ఎవరు పండించారని ఆరా తీసి ధర్మపురి జిల్లాకు చెందిన నిజాముద్దీన్ అనే రైతు అని తెలుసుకుని ఆ రైతును కలిసి ఉత్తేజితుడనయ్యాను. అవగాహన పెంచుకుని సాగుకు ఉపక్రమించాను. వెబ్సైట్లు, యూట్యూబ్ లను శోధించి పంట సాగు, యాజమాన్యం, లాభ నష్టాల గురించి అవగాహన చేసుకున్నాను. ఖర్జూరపు తోటలు సాగు చేయాలంటే తొలి సంవత్సరం పెట్టుబడులు, ఖర్చులు ఎక్కువగా భరించాల్సి ఉంటుంది. నాణ్యమైన మొక్కలు కొనుగోలు చేయటం, నాటటం, డ్రిప్, భూమి చదును, ఎరువులు, కూలీల ఖర్చుల రీత్యా మొదటి సంవత్సరం ఎకరాకు 5 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. రెండో సంవత్సరం నుంచి ఎకరాకు 1 లక్ష వరకు ఖర్చు అవుతోంది. 4వ ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమైంది. ఒకసారి నాటుకుంటే 40 నుంచి 50 ఏళ్ల వరకు పంట తీసుకోవచ్చు. తమిళనాడుకు చెందిన నిజాముద్దీన్ సహకారంతో 2013లో ఇజ్రాయెల్ నుంచి 3 సంవత్సరాల వయసున్న బర్హిరకం టిష్యూ కల్చర్ ఖర్జూరపు మొక్కలు తెప్పించి ఎకరాకు 78 చొప్పున 3 ఎకరాల్లో 28x28 అడుగుల దూరంలో 234 మొక్కలు నాటుకున్నాను. అప్పట్లో ఒక్కో మొక్క ఖరీదు 4150 పెట్టాను. ఇప్పుడు మొక్క 3500కే దొరుకుతోంది. 1.5 అడుగు లోతు గుంతలు తీసి వేప చెక్క, ఆముదం చెక్క వేశాను. చెట్టుకి ఇరువైపులా డబుల్ లాటరల్ డ్రిప్ అమర్చి రోజు నీటి తడులు ఇచ్చాను. ఒకసారి మాత్రమే చెట్టుకు 10 కిలోల చొప్పున కోళ్ల ఎరువు వేశాను. అంతకుమించి ఎలాంటి సేంద్రియ రసాయన ఎరువులు వాడలేదు. నిజాముద్దీన్ అనుభవం గురించి తెలుసుకోవడంతో పాటు యూట్యూబ్ వీడియోలు, వెబ్సైట్లలో ఉన్న సమాచారాన్ని బట్టి ముందు జాగ్రత్తగా నెలకోసారి ఒక పురుగు మందును పిచికారీ చేశారు. క్రమం తప్పకుండా కలుపు నివారణ చర్యలు చేపట్టాను. అలా 3 ఏళ్లు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాను. 2 రకాల పురుగులు ఈ పంటను ఆశిస్తాయని తెలుసుకున్నారు. రైనోసరస్ పురుగు వ్యాపిస్తే పెద్దగా నష్టముండదు. రెడ్ వివెల్ అనే పురుగులు వ్యాపిస్తే మాత్రం నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు చెట్టు మొదలు వద్ద రంధ్రం చేసుకుని లోపలి గుజ్జును తినడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయట. 3 ఏళ్లు జాగ్రత్తగా పెంచితే 4వ సంవత్సరం నుంచి ఖర్జూర చెట్లు కాపుకు వస్తాయి. ఫిబ్రవరి 2వ పక్షం నుంచి మార్చి 1వ పక్షంలోనే పూత వస్తుంది. పూత వచ్చే 4 రోజుల ముందుగా నీటి తడులు ఆపేస్తే వాడుకు వచ్చి మంచి పూత పిందే పడుతుంది. ఇక ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తోటలో ఎకరాకు కనీసం 10 నుంచి 12 మగ ఖర్జూర చెట్లు నాటుకోవాలి. మగ చెట్లు కేవలం పూత పూస్తాయి. వాటికి పూసిన పూల రెమ్మల పుప్పుడితో ఆడ చెట్లు పూతతో పరపరాగ సంపర్కం చేయించాలి. ప్రతి గెలకు జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మగ చెట్లు తక్కువగా ఉన్నా లేకున్నా దానికోసం ప్రత్యేకంగా ఒక పొడి లభిస్తుంది. కిలో 18,000 లభించే పాలినేషన్ పౌడర్ ఎకరాకు కిలో సరిపోతుంది. గెలవేసిన తర్వాత డ్రిప్ ద్వారా డిఏపి, పొటాష్ పోషకాలు ఇచ్చాను. పిందెలు వచ్చిన తర్వాత గెలలకు చిన్నపాటి వలల్లాంటి దోమతెరను కప్పాను. జూలై ఆగస్టు లో పసుపు రంగులోకి మారి పంట కోతకొస్తుంది. ఇప్పుడు మా తోటలో చెట్టుకు 6 నుంచి 7 గెలలున్నాయి. వయస్సు పెరిగే కొద్దీ చెట్టుకు 15 వరకు గెలొస్తాయి. ఒక్కో గెల బరువు 10 నుంచి 15 కిలోల వరకు ఉంటుంది. ఖర్జూరపు పంటపై స్థానిక ప్రజల్లో అవగాహన లేనందున తొలి దిగుబడిని తమిళనాడులోని కోయంబత్తూర్ మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మాను. గత ఏడాది తొలి పంట ద్వారా 3 ఎకరాలకు 12 నుంచి 13 టన్నుల దిగుబడి వచ్చింది. సగటున టన్ను ధర 1 లక్ష. ఆ ప్రకారం 13 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఇప్పుడు జిల్లాలో కూడా కొంత అవగాహన రావడంతో డిమాండ్ కనిపిస్తోంది. వ్యాపారులు తోట దగ్గరికే వస్తున్నందున కిలో 150 ప్రకారం గిట్టుబాటు అవుతోంది. మార్కెట్ లో టన్ను ధర ఎప్పుడు 1 లక్షకు తగ్గే పరిస్థితే ఉండదు. ఏటా చెట్టుకు 10 గెలలు వచ్చినా 10,000కు తగ్గకుండా ఆదాయం వస్తుంది. ఖర్జూరపు తోటల సాగుకు ముందుకు వచ్చే రైతులకు హెక్టార్ కు 2 లక్షల వరకు రాయితీ కల్పించి ప్రోత్సహిస్తామని నార్పల ఉద్యాన శాఖాధికారి దేవానంద్ తెలిపారు. సుధీర్ నాయుడుకు కూడా ఇటీవల రాయితీ వర్తింపు చేశామన్నారు. ఆసక్తి గల రైతులు ఉద్యానవన శాఖ డిడి, ఏడి, హెచ్ఓ కార్యాలయాల్లో సంప్రదిస్తే నాణ్యమైన మొక్కలు, పంట సాగు యాజమాన్యం, మార్కెటింగ్ అంశాల గురించి తెలియజేస్తామన్నారు. చూశారుగా ఫ్రెండ్స్, ఎక్కడో ఉద్యోగం కంటే కూడా
మనకు భూమి ఉండి కొంత సొమ్మును పెట్టుబడిగా పెట్టగలిగే సత్తువ ఉంటే ఇలాంటి సాగు క్షేత్రాలు ఎన్నో చేయొచ్చు. సో మీరు కూడా ఇలాంటివి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.